శ్రోతలకు వీక్షకులకు నా నమస్కారం. మనం గత వారంలో విశ్వామిత్ర మహర్షి గురించి చెప్పుకున్నాం. అంతకుముందు ఆదికవి వాల్మీకి మహర్షి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వారం మరో మహర్షిని పరిచయం చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, మహాభాగవతాన్ని రచించి వేదాలను విభజించిన కృష్ణద్వైపాయనుడు వ్యాస మహర్షి గురించి చెప్పుకుందాం ఈరోజు. ఒక కథను గాని, ఒక నవలను గాని, ఒక కావ్యాన్ని గాని పరిశీలిస్తే ఓ 10, 25, 50 మహా అయితే 100 పాత్రలుంటాయేమో. అయితే వ్యాస మహాముని రాసిన గ్రంథాలు, పురాణాల్లోని వేలాది పాత్రలను చూస్తే అసలు ఆయన కల్పనాశక్తికి, రచనా కౌశలానికి 1000 చేతులతో నమస్కరించినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పాత్రలను ఎక్కడ ఎలా కలపాలో, ఎక్కడ ఎవరిని చంపాలో, ఎక్కడ ఎవరిని బతికించాలో, ఎక్కడ ఏ శాపానికి గురి చేయాలో, ఎక్కడ వరం ఇవ్వాలో, ఇలాంటి ఒక మహా అద్భుతమైన రచన, ప్రతి రచన తీసుకుంటే ఒక పురాణం అవ్వచ్చు, లేకపోతే మహాభారతం కావచ్చు, లేకపోతే భాగవతం కావచ్చు. ఇక్కడ మనం ఆయన పుట్టుక గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేది రాజ్యాన్ని పరిపాలించే వసు ఓ రోజు మునులను చూసి, వీళ్ళు తపస్సు చేసుకుంటున్నారు కదా, మనం కూడా తపస్సు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తపస్సు మొదలుపెట్టాడు. ఆయన తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు అభేద్యమైన ఇంద్రమాల, మణులు తాపిన బంగారు విమానాన్ని కానుగ్గా ఇచ్చాడు. ఆ విమానంలో ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు ఆయన. అందుకే ఆయన్ని ఉపరచర వసు అని పిలిచేవారు. ఆయన రాజ్యంలో సుక్తిమతి అనే ఒక నది ఉండేది, కోలాహలుడనే ఓ పర్వతం ఉంది. ఆ సుక్తిమతి నదిని ఈ కోలాహలుడు అడ్డగించేవాడు. ఈయన ఉపరచర వసు ఆ పర్వతాన్ని తొలగించాడనమాట, అక్కడి నుంచి ఆ సుక్తిమతి నదిలో నుంచి పర్వతాన్ని తొలగించాడు. అయితే ఆ పర్వతానికి, ఆ నదికి పుట్టిన వాళ్ళు గిరిక, వసుపదుడు, వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు అనమాట. ఆ వసు గిరికని పెళ్లి చేసుకుంటాడు, వసుపదుడిని తన సైన్యాధిపతిగా నియమిస్తాడు. అయితే ఇలా రాజ్యం పరిపాలిస్తుండగా ఓ రోజు వసు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు తన భార్య అత్యంత సౌందర్యవతి అయిన గిరికను తలుచుకుంటాడు. తలుచుకున్నప్పుడు ఆయన రేతస్సు పతనం అవుతుంది. ఆ రేతస్సుని చేప రూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస మింగేస్తుంది. ఆ మింగిన తర్వాత ఆ చేప గర్భం తలుస్తుంది. కొన్నాళ్ళకి ఆ చేపని పట్టుకున్న జాలర్లు దాన్ని కోస్తే అందులో ఓ బాలుడు, ఓ బాలిక ఉంటారనమాట, ఒక అబ్బాయి, అమ్మాయి ఉంటారు అందులో. వాళ్ళని ఆ బెస్తరాజు ఎవరైతే ఉన్నారో అక్కడ, అతని పేరు దాసరాజు, ఆయన కానుగ్గా ఇచ్చేస్తారు వాళ్ళు. ఆయన పిల్లలుగా వాళ్ళని తన పిల్లలుగా పెంచుకుంటూ ఉంటాడు అనమాట ఆయన. అప్పుడు శాప విమోచనం కలిగి మళ్ళీ ఆ చేప అప్సరసగా మారిపోయి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలు నెమ్మదిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతాడు. ఆ కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆ బెస్త వాళ్ళందరినీ నాయకుడిగా ఉంటాడనమాట. అమ్మాయి మాత్రం తండ్రి లేనప్పుడు అక్కడ పడవ నడుపుతూ ఉంటుందన్నమాట. ఈమెకి మత్స్యగంధి, సత్యవతి అనే 2 పేర్లున్నాయి. సత్యవతి అనేది పేరు, మత్స్యగంధని ఎందుకు అన్నారంటే ఆమె శరీరం అంతా మత్స్యపు వాసన, అంటే చేపల వాసన వస్తూ ఉంటుందన్నమాట, అందుకని మత్స్యగంధని అనేవారు ఆమెని. అలా నామ నడుపుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహాముని కొడుకైన శక్తికి జన్మించిన పరాశర మహర్షి, అంటే వశిష్ఠ మహాముని మనువుడు అనమాట ఈయన. పరాశర మహర్షి, మనం ఇప్పుడు కూడా పరాశర మహర్షి రాసిన జ్యోతిష గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మంది ప్రామాణికంగా తీసుకుంటారు. జ్యోతిషాధ్యయనం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంతో మంది వాస్తు గ్రంథాలు కానీ, ఈ జ్యోతిష గ్రంథాలు కానీ రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ జ్యోతిష్యంలో ప్రత్యేకంగా పరాశర మహాముని రాసిన గ్రంథాన్ని కొన్నిటికి ప్రత్యేకమైన, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గణనలో ఏదైతే ఉన్నాయో వాటిని చూడడానికి పరాశర మహర్షి రాసిన పుస్తకాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా. ఆయన మహామేధావి, మహాపండితుడు. అలాంటి మహర్షి ఒకరోజు ఈమె నడిపే పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు.
ఆ ప్రయాణిస్తూ ఈ మత్స్యగంధిని చూసి మోజు పెడతాడు. నా శరీరం చేపల వాసన వేస్తూ ఉంటుంది, మీరు మహర్షులు, మీకిది తగదు, అయినా సరే నేను తండ్రి చాటు పెడ్డని, రేపు నాకు కన్యాత్వం చెడిపోతే, నా కన్యాత్వం చెడిపోతే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు రేపు అంటుంది. అప్పుడు పరాశర మహామును అంటాడు, లేదు లేదు, ఈ రోజు నుంచి నీ శరీరం చేపల వాసన కాదు, అద్భుతమైన పరిమళం వస్తుంది నీ శరీరం నుంచి. ఆ పరిమళం ఏదైతే ఉందో ఒక యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది. ఆ పరిమళం గంధం అంటే వాసన అనమాట. అందుకే ఆవిడ్ని అప్పటి నుంచి యోజన గంధిగా పిలవబడింది ఆమె. అయితే నీ కన్యత్వం చెడకుండా నాతో సంగమించిన తర్వాత కూడా నువ్వు కన్యగానే ఉండేవారని నీకు ఇస్తున్నాను అంటాడు ఆయన. పగటిపూట సంగమం కూడదంటారు మహాముని, ఇది పగటిపూట అంచేత మనం సంగమించడం సరికాదేమో అంటుంది. అలా కాదు, నేను ఒక ద్వీపానికి తీసుకువెళ్ళు, మధ్యలో ఉన్న ఇసుకతెన్నులు ఏవైతే ఉంటాయో అలాంటి చోటుకు తీసుకువెళ్ళి నువ్వు ఈ పగటిపూట నేను మేఘాలని కప్పేసి రాత్రిగా మార్చేస్తాను అంటాడు ఆయన. అలా మేఘాలతో కప్పి పగటిపూట అనిపించకుండా చేసి అప్పుడు ఆమెతో సంగమిస్తాడు ఆయన. అలా సంగమించిన వెంటనే సద్యోగ గర్భం అంటే వెంటనే గర్భం దాల్చడం అనమాట. సంగమం జరిగిన వెంటనే వెంటనే పుట్టిన వాళ్ళని సద్యోగర్భులు అంటారు. అలా సద్యోగర్భాన కపిల జడలు చేతిలో దండక మండలాలతో పుట్టాడని అంటారు చాలా మంది. చాలా పుస్తకాల్లో అలాగే రాయడం జరిగింది. అంచేత ఆయన అలా పుట్టగానే, అమ్మా మీకేదైనా కనుక కావాల్సింటే నన్ను తలుచుకున్న వెంటనే నేను వస్తాను, ఇప్పుడు నేను తపోవనానికి వెళ్ళిపోతున్నాను తపస్సు చేసుకోవడానికి అని అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఒక తేజస్సు అనమాట. నల్లని వర్ణం అయినప్పటికీ సరే ఒక విధమైన తేజస్సు కనిపించింది అందరికీ, ఆవిడికి, ఆవిడికి పరాశర మహర్షి కూడా. ఆ మహర్షికి ప్రణామం చేసి అమ్మ దగ్గర అనుమతి తీసుకుని ఆయన తపోవనానికి వెళ్ళిపోతాడు. భీష్ముడు పుట్టిన తర్వాత గంగాదేవి స్వర్గానికి వెళ్ళిపోవడంతో ఒంటరివాడైపోతాడు శంతనుడు. ఎందుకంటే ఆవిడ గంగానదిలో గంగాదేవి ఎవరైతే ఒక స్త్రీ రూపంలో శంతనుడిని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఏదైతే ఉందో పుట్టిన పిల్లలందరినీ కూడా అక్కడ గంగలో పడేస్తూ ఉంటుంది. ఎనిమిదో వాడు వసు అనమాట ఆయన, ప్రభాసుడు. ఆ వసువే భీష్ముడిగా అవుతాడు తర్వాత. ఆ ఎందుకు పారేస్తున్నామని చెప్పేసి అడగడంతో ఆమె కోపించి స్వర్గానికి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఒంటరివాడైపోతాడు శంతనుడు. అదే గంగా తీరంలో సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి యోజన గంధిని చూస్తాడు ఆయన. ఆ యోజన గంధి అంటే సత్యవతి పేరు మీదే ఆవిడ ప్రచురితం అవుతున్న తర్వాత, ముందు మాత్రమే మత్స్యగంధి యోజన గంధి అని చెప్తారు ఎక్కడ చెప్పినా. తర్వాత కథలో ఎక్కడైనా సరే మహాభారతంలో ఆవిడ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆవిడని సత్యవతిగానే పిలుస్తూ ఉంటారు. అంచేత మనం ఇక్కడి నుంచి సత్యవతనే పిలుద్దాం ఆవిడ్ని. అయితే సత్యవతి మీద మనసు పడతాడు. ఎలాగ ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం, ఆమె దగ్గరికి వెళ్ళి విచారిస్తాడు. ఏమిటి విచారించడం అంటే, ఇక్కడ మనం విచారం కాదు, అది ఆవిడ గురించి వివరాలు కనుక్కుంటాడు అనమాట. కనుక్కుంటే ఆవిడ చెప్తుంది, ఇలాగ బెస్తరాజు ఎవరైతే ఉన్నారో, దాసరాజు ఆయన కూతురు నేను, అంచేత మా నాన్నగారిని వచ్చి అడగండి నేను కావాలంటే మీకు అంటుంది ఆవిడ. అయితే దాసరాజు దగ్గరికి వెళ్ళి శంతనుడు అడుగుతాడు, ఇలాగ మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయమని. నైనా నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఈమెకు పుట్టిన వాళ్ళు మాత్రమే రాజులుగా ఉండాలి, నువ్వు రాజ్యాభిషేకం చేయాలి ఈమెకు పుట్టిన పిల్లలకి అని అడుగుతాడు. అయితే ఆయన బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు. కొడుకు భీష్ముడు కనుక్కుంటాడు, నాన్న ఎందుకు విచారంగా ఉన్నారు మీరు, ఏమిటి మనోవ్యథలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకని. అప్పుడు ఇదంతా చెప్తాడు ఆయన. చెప్పిన వెంటనే భీష్ముడు దాసరాజు దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే రాజులు అవుతారు, నేను నాకు రాజ్యం అక్కర్లేదు, అలాగే నా సంతానం రేపు పొద్దున్న రాజ్యం కావాలంటారేమో అని నీకు సందేహం కలుగుతోంది, అందుకని అది కూడా నివారణ చేస్తున్నాను నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను, అంచేత నాకు రాజ్యాధికారం ఉండదు, ఈమెకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఆ సింహాసనాన్ని అధిష్ఠించారని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అలాగా శంతనుడికి సత్యవతికి పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికీ పుట్టిన వాళ్లే చిత్రాంగదుడు విచిత్ర వీరుడు. వీళ్ళలో చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో చచ్చిపోతాడు. భీష్ముడు కాశీరాజు కూతురులైన అంబికని అంబాలికని తీసుకొచ్చి
విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే విచిత్ర వీర్యుడు కామలాలస్య ఎక్కువ ఉండటంతో నెమ్మదిగా అనారోగ్యంతో క్షీణించి మరణిస్తాడు. అప్పుడు వ్యాసుణ్ణి స్మరించి నా కోడలికి పుత్రదానం చేయమని సత్యవతి అర్థిస్తుంది. అయితే అప్పుడు వ్యాస మహర్షి సరేనని అనుగ్రహించి అప్పుడు వ్యాసమహాముని అంబికకు ధృతరాష్ట్రుడిని, అంబాలికకు పాండురాజుని, దాసీకి విదురుడిని ప్రసాదించి మళ్లీ తపోవనానికి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ కురువంశానికి అవ్వచ్చు, ఈ పాండవులకు అవ్వచ్చు, ఎవరికి అవసరం వచ్చినా ఆ సమయంలో వ్యాస మహర్షి మహాభారతం అంతా వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. గాంధారీదేవికి గర్భపాతం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆవిడికి కుంతీదేవికి పిల్లలు పుట్టారు అని తెలియగానే ఆమె తన గర్భాన్ని ఇలా మోదుకుంటుంది, గర్భం మీద, పొట్ట మీద. అలా అవడం వల్ల ఆ పిండం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ విచ్ఛిన్నమైన 101 పిండ భాగాలను, అంటే కొంతమంది విచ్ఛిన్నమైంది అంటారు, కొంతమంది ఏమో 101 భాగాలుగా వ్యాసుడు వాటిని విభజించి దాన్ని నేతికుండల్లో పెట్టిస్తాడు గాంధారీదేవి చేత. అలాగే లక్క ఇల్లు కాలిపోయినప్పుడు హిడింబతో వివాహం సమయంలో, ద్రౌపదితో పాండవుల వివాహ సమయంలో, ఇలా విపత్కర పరిస్థితులు ఏవి ఎదురైనప్పటికీ ఆ ప్రతి సమయంలోనూ ఆయన సరైన దారి చూపించిన మహానుభావుడు వేదవ్యాసుడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు, మునీనాం అప్యహం వ్యాస, అంటే మునుల్లో శ్రేష్టమైన వ్యాసుడును నేనే అంటాడు ఆయన. అంటే భగవద్గీతలో సైతం ఆయన వ్యాసమహాముని కీర్తిస్తాడు శ్రీకృష్ణుడు. 550 బ్రహ్మసూత్రాలను రచించాడు వ్యాసుడు. ఆయన పుట్టిన తిథి పూర్ణిమ కావడం వల్ల ఆ రోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా మనం అందరం కూడా గురు పూజ చేసుకుంటూ ఉంటాం. ఈ వ్యాసమహామునికి తపోఫలంతో జన్మించిన వాడు సుఖమహర్షి. ఈ వేదవ్యాసుడి గురించి ఒక్క శ్లోకంలో చెప్పాలంటే, అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. అంటే 4 ముఖాలు లేకపోయినప్పటికీ బ్రహ్మదేవుడు ఎంతటి వాడు ఆయన. 4 భుజాలు లేకుండా 2 భుజాలు ఉన్నప్పటికీ ఆయన నారాయణుడు. 3 నేత్రాలు లేకుండా 2 నేత్రాలు ఉన్నప్పటికీ ఆయన శివుడు. అలాంటి మహానుభావుడు వ్యాసుడు అన్నమాట. విష్ణుమూర్తికి ప్రియమైన బదరీవనంలో బదరీ వృక్షం కింద, అంటే రేగు చెట్టు కింద తపస్సు చేయడం వలన బాదరాయణుడు అనే పేరు వచ్చింది వ్యాసమహామునికి. అలాగే గురు పూజ సమయంలో వ్యాసం వశిష్టనప్పారం అనుకుంటూ మనం మొట్టమొదటి శ్లోకం ఏదైతే పఠిస్తామో ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, వశిష్ట మహాముని మునిమనవడు, శక్తికి మనవడు, పరాశరుడికి కొడుకు, సుఖమహర్షికి తండ్రి అయినటువంటి వ్యాసునికి నమస్కరిస్తున్నాను అంటూ ఆ గురుస్తోత్రం, గురుస్తుతి ఏదైతే ఉందో అది మొదలవుతుంది. అంటే వ్యాసమహాముని గురు పరంపర అనేది మొదలైంది అనుకుంటే వ్యాసమహాముని నుంచే మొదలైనట్లుగా చెప్పొచ్చు అనమాట మనం. అంటే మనం ఆదికవి అని చెప్పేసి మనం వాల్మీకిని చెప్పుకున్నప్పటికీ ఈ గురు శిష్య పరంపర ఏదైతే ఉందో అది వ్యాసమహాముని నుంచే మొదలైంది అనమాట. ఈ విధంగా ఈ వ్యాసుని గురించి ఈ వారం చెప్పుకున్నాం. వచ్చే వారం మరో మహర్షి చరిత్రతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, స్వస్తి.